పండ్లల్లో రారాజుగా గుర్తించబడిన ఈ పండు రుచిలో కూడా కింగే. మామిడి చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది, ఇక స్మెల్ చూస్తే టెంప్ట్ కావాల్సిందే. తింటుంటే మనసెటో వెళ్లిపోతూ ఉంటుంది. మామిడి పళ్లలో రసాలు, బంగినపల్లి, నీలాలు, చిలక మామిడి, కొబ్బరి మామిడి, సువర్ణరేఖ, తోతాపురి, కలెక్టర్, జలాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు లభిస్తూ ఉంటాయి. వేటిని వదిలిపెట్టరు. సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చడి పట్టడంతో పాటు జ్యూస్ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మామిడికాయలు అందని ద్రాక్షలా మారేట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలి పంట చేతికొచ్చేసింది, కానీ రైతు పరిస్థితి మాత్రం చూసి మొరవా చెప్పుకోలేక ఏడవా అన్నట్టుగా తయారైంది. గతంతో పోల్చుకుంటే మామిడి దిగుమతి బాగానే ఉంది. చెట్టు నిండా కాయలున్నాయి, కానీ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. తీరా కొనేందుకు వెళితే మార్కెట్లో ధర చెమటలు పట్టిస్తోంది. గతేడాది కంటే మామిడి పళ్ల రేట్లు పెరిగాయి. దీంతో జనాలు ఏంటి రేట్లు ఎండకన్నా ఘోరంగా మండిపోతున్నాయి అనుకుంటున్నారు. దీనికి కారణం దళారి. అటు రైతుకు ఇటు కస్టమర్లకు వారధిగా వ్యవహరిస్తున్న దళారి ఇప్పటికే తన దందాను కొనసాగిస్తున్నాడు. రైతును బెదరగొట్టి తక్కువ ధరకు మామిడి పళ్లను కొనుగోలు చేసి మార్కెట్కు తీసుకొచ్చి అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నాడు. ఇటీవల అకాల వర్షాలు కురియడంతో కొన్ని చోట్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు రైతులు తిప్పలు పడుతుంటే దళారి మాత్రం నిప్పులపై కంకులు కాల్చుకుంటున్నాడు. వారి ఆవేదనను మరింత క్యాష్ చేసుకుంటున్నాడు. మళ్లీ వర్షాలు రావచ్చునని, పంట దెబ్బతింటుందని, లేదా పురుగులు పట్టొచ్చని, పంటకు నష్టం చేకూర్చవచ్చని ఓ రకమైన బెదిరింపుతో రైతును అయోమయ గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టి తను పబ్బం గడుపుకుంటున్నాడు. దీంతో రైతు చేసేదేమీ లేక అత్యంత తక్కువ ధరకిచ్చేస్తున్నాడు. కానీ బహిరంగ మార్కెట్కొచ్చేసరికి మామిడి పళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సీజన్లో డిమాండ్ ఉండే బంగినపల్లి, పెద్ద రసాలు అయితే మరింత రేటు పలుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతున్నాయి. తెలంగాణలో కేజీ 100 రూపాయల పైచెలుకు చూపిస్తోంది. ఇక ఏపీలో డజన్ బంగినపల్లి ధర 500 రూపాయలు పలుకుతోంది.